పరీక్షింపబడని ఆత్మీయత అది పవిత్రమైన ఆత్మీయత కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను నీ ఆత్మీయతను పరీక్షిస్తాడు, నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. పరీక్ష ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? పాస్ చేస్తుందా, ఫెయిల్ చేస్తుందా? పరీక్షలో మీరు చూసారా, పరీక్ష రాయక మునుపు, పరీక్ష హాల్లోకి వెళ్ళక ముందు మీరు పక్కవాడితో ఏమైనా మాట్లాడచ్చు, ఎంతైనా మాట్లాడచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, కానీ పరీక్షలో మాత్రం పక్కవాడితో మాట్లాడడానికి వీల్లేదు. ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడటమే మానేశాడు. మాట్లాడు బాబు, పరీక్షలో ఉన్నావు. దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో ప్రేమించేవాడు. ఏమిటో ప్రార్థన చేస్తున్న జవాబు ఇవ్వటల్లా, ఎంతగా టెన్షన్ పడుతున్నానో, ఎంతగా వర్రీ అయిపోతున్నానో, అయినా కనీసం నా ముఖమే చూడటల్లా. ఎందుకో తెలుసా? పరీక్ష కాని సమయంలో, క్లాస్లో ఉన్నప్పుడు, పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మీరు మీ మాస్టర్ని ఏ ప్రశ్న వేసినా ఆయన జవాబు చెప్పేస్తాడు. సార్, ఈ ప్రశ్నకు జవాబు ఏంటి సార్? చెప్పేస్తాడు. ఇది ఎందుకు ఈ విధంగా ఉంది సార్? ఆయన చెప్పేస్తాడు. నువ్వు ఏది అడిగినా సరే మాస్టరు చక్కగా జవాబు చెప్పేస్తాడు. కానీ మీరు పరీక్ష హాల్లో ఉన్నప్పుడు, మీరు పరీక్ష హాల్లో ఉన్నప్పుడు అదే మాస్టర్ గారు మీ పక్కన నడుస్తూ ఉన్నప్పుడు, సార్ భారతదేశానికి రాజధాని ఏది అని ఉంది సార్? హైదరాబాదా, ముంబాయా, కలకత్తానా, ఢిల్లీనా, ఏంటి సార్ అడగండి. ఎప్పుడు నీతో మాట్లాడే సారు కాస్త నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది సార్ అసలు మాట్లాడలేదు ఏంటి సార్? ఇది నా జీవితానికి సంబంధించింది సార్. ఈ టైంలో మీరు మౌనంగా ఉంటే నా ఎగ్జామ్ ఏమైపోతుంది సార్? నేను ఫెయిల్ అయిపోతే సార్, బర్రెలను మేపాల్సిందే సార్, పేడలు తీయాల్సిందే సార్, పిడకలు చేయాల్సిందే సార్? సార్ జవాబు ఇవ్వండి సార్. నువ్వు ఎంత చెప్పు, ఆయన నిన్ను చూసి కామంగా వెళ్ళిపో, అలా చూసి వెళ్ళిపోతారేమిటి సార్? కాస్త చెప్పండి సార్. ఏమీ చెప్పడు. నిన్నటి వరకు మాట్లాడిన మాస్టరు కాస్త ఎందుకు ఇప్పుడు మౌనవ్రతం? ఎందుకు మాట్లాడలా? పరీక్షలో ఉన్నావు నాయన, నువ్వు పరీక్షలో. పరీక్ష ఏం చేస్తుంది? నిన్ను ప్రమోట్ చేస్తుంది. ఉన్న స్థితిలో నుండి నేను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలి అని అంటే పరీక్షించబడాలి. ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మార్గము పరీక్షే. యోసేపు పరీక్షించబడ్డాడు. ఆ పరీక్షలో యోసేపు పాస్ అయ్యాడు. ఆ పరీక్ష సమయంలో యోసేపు తాను తప్పు చేయకపోయినప్పటికీ చెరసాల్లో బంధించబడ్డాడు, చెరసాల్లో త్రోయబడ్డాడు. పరీక్ష, ఆ పరీక్ష సమయంలో యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవునికి దూరము కాలేదు, పరీక్ష పాస్ అయ్యాడు. అలా పరీక్ష పాస్ అయినటువంటి యోసేపు ఏమయ్యాడు? ఒక ఇంట్లో పనిచేసేటటువంటి స్థానంలో పరీక్షించబడినప్పుడు, ఆ పరీక్ష యోసేపు పాస్ అయినప్పుడు, ఒక ఇంటికి కాదండి విచారణకర్తగా ఉన్నది, పరీక్ష పాస్ అయినప్పుడు ఐగుప్తు దేశానికే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. పరీక్ష ఏం చేస్తుంది? నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. మీలో ఎంతమంది ఉన్నతమైన స్థితికి చేరాలి అని ఆశిస్తున్నారో, ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన జీవితము అనుభవించాలి అని ఆశిస్తున్నారో, ఒక్కసారి మీరు చేయి చూపిస్తారా? ఎస్. అయితే మనం పరీక్షించబడాలి. మనం పరీక్షించబడకుండా ఉన్నతమైన స్థితికి చేరడము సాధ్యం కాదు. ఈరోజు నీకున్న కష్టము, ఈరోజు నీకున్న సమస్య, ఈరోజు నీకున్న అనారోగ్యము, ఈరోజు నీకున్న ఆర్థిక ఇబ్బంది, ఈరోజు నీకున్న అపజయము పరీక్షలో ఒక భాగమేమో. పరీక్ష గుండా నువ్వు వెళ్తున్నావేమో. ఆ పరీక్ష నువ్వు పాస్ అయితే ఈ పరీక్షా సమయంలో అననుకూల వాతావరణంలో, అననుకూల పరిస్థితులలో నువ్వు దేవుణ్ణి నమ్ముతావా, లేకపోతే నీ విశ్వాసాన్ని అమ్మేస్తావా? దేవుడు పరీక్షిస్తున్న వేళ నీ విశ్వాసాన్ని అమ్ముకోకుండా దేవుణ్ణే నువ్వు నమ్ముకున్నట్లయితే దేవుడు నిన్ను నీ పరీక్షలో పాస్ చేస్తాడు, ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. యోసేపు జీవితంలో అదే జరిగింది, దానియేలు జీవితంలో అదే జరిగింది, షద్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో అదే జరిగింది, దావీదు జీవితంలో అదే జరిగింది, యోబు జీవితంలో అదే జరిగింది. వీళ్ళందరూ కూడా పరీక్షించబడిన వాళ్ళే. పరీక్షలో పాస్ అయినప్పుడు ఉన్నతమైన స్థితికి చేరారు.